రోజు మనం పప్పు టమాటా తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు 1 కప్పు. ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 8, ఇవి కూడా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు 2-3 రెమ్మలు, వెల్లుల్లి రేకులు 3, ఎండుమిర్చి 4, సాల్ట్ టేస్ట్కి సరిపోయినంత, కారం 1 స్పూను, పసుపు 1/2 టీ స్పూను, జీలకర్ర ఆవాలు కలిపి 1/2 టీ స్పూను. టమాటాలు 1 కప్పు, మనం కందిపప్పు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు తరిగిన టమాటాలు తీసుకోవాలి. ఆయిల్ 3 స్పూన్లు, చిటికెడు ఇంగువ. కుక్కర్ గిన్నె తీసుకుని మనం కందిపప్పుని ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కందిపప్పుని కడిగి ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. 1 కప్పు కందిపప్పుకి 2.5 కప్పులు నీళ్లు వేసుకోవాలి. మనకి మార్నింగ్ కందిపప్పు వేపుకోవడానికి టైం లేదనుకోండి, నైట్ వేపుకొని పెట్టుకోవచ్చు. టమాటాలు కూడా 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు టమాటాలు వేసుకుంటే తరిగినవి, బాగుంటాయి టేస్ట్, పులుపు ఇవన్నీ సరిపోద్ది. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం కదా, కారం పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా, మూత పెట్టుకుందాం కుక్కర్ గిన్నె. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ గిన్నె పెట్టుకుని 1-5 విజిల్స్ రావాలి. ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత, ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం. మనకి పప్పు టమాటా అన్నీ బాగా ఉడికాయి కదా, పప్పు గుత్తుతోటి ఒకసారి అంతా కలుపుకుందాం. బాగా మెత్తగా చేసుకుందాం, అంటే అంతా బాగా కలిసేలాగా. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కందిపప్పు టమాటా ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్నాం కదా. ఉప్పు వేసుకుందాం, ఎంత సరిపోద్దో అంత వేసుకోవాలి, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాం కదా, బాగా కలుపుకుందాం. మనం ముందుగా కందిపప్పు వేపి వండడం వలన టేస్ట్ కూడా బాగుంటుంది. పప్పుని వేపుకుని వండుకోవడం వలన పప్పు టమాటా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకుని పోపు పెట్టుకుందాం. బాండి పెట్టుకుని ఆయిల్ 1-2-3 స్పూన్లు అయితే ఆయిల్ సరిపోద్ది. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుందాం. జీలకర్ర ఆవాలు వేసుకుని 1-2 నిమిషాలు వేపుకుందాం. వేగింది కదా, ఇప్పుడు వెల్లుల్లి రేకలు 1-3 వేసుకుంటున్నాం. కొంచెం దంచి వేసుకోవాలి. దంచి వేయడం వల్ల వెల్లుల్లిపై కూడా వేగుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వేపేటప్పుడు వెల్లుల్లి మన మీదకి చెదురుతుంది కదా, ఇలా దంచి వేయడం వల్ల చెదరకుండా ఉంటుంది. వెల్లుల్లిపై వేగింది కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకొని మరలా వేపుకుందాం. ఎండుమిర్చి 1-4 తీసుకుందాం, దాన్ని 2 కింద చేసుకొని వేసుకోవాలి. ఇలా వేయడం వలన ఎండుమిర్చి కూడా బాగా వేగుతుంది. ఈ పోపు అంతా బాగా వేగింది కదా, ఇప్పుడు ఇంగువ వేసుకుందాం. ఇంగువ 1 చిటికెడు సరిపోద్ది. ఇంగువ వేయడం వలన కూడా టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనకి పోపు అంతా వేగిపోయింది. ముందుగా పప్పు టమాటా ఇవన్నీ మనం కలుపుకొని ఉంచుకున్నాం కదా, ఇది వేసుకోవాలి. మన స్టవ్ ఆఫ్ చేయకుండానే ఇదంతా వేసుకుంటున్నాం, అంటే 1-3 నిమిషాలు ఉడకాలి.
పో పెట్టుకున్న తర్వాత ఇలా ఉంచాలి, స్టవ్ ఆఫ్ చేయకూడదు. అంతా కలుపుకొని ఒక 3 నిమిషాలు ఉంచుదాం. బాగా ఉడుకుతుంది కదా, మొత్తం పోపు అంతా బాగా కలుస్తుంది. మూడు నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పప్పు టమాటా రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ బాగుంటుంది, నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా అందరికీ ఎంతో ఇష్టం ఈ పప్పు టమాటా అంటే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.